ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్ట పట్టించి నియంత్రిత పరిపాలన చేసి అన్ని వర్గాల వారిని అలానే భారతదేశంలో ఉన్న ఎకానమీని ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్లి ప్రజల నష్ట కష్టాలు నడి రోడ్లపైన ఎండనక వాననక నిలబెట్టి వారి ఆస్తుల్ని కూడా దోచుకునే విధంగా వారి కష్టాన్ని దోచుకునే విధంగా ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేసి రాజకీయపరంగా సర్వనాశనం చేసి చేసిన మోడీ గారికి ప్రజలు ఓటు వేశారు అనని ఆయన చెప్తూ ఉంటే ఆ రాస్తున్నంటే మేము చూస్తున్న వారికి చదువుకుంటున్న ప్రజలందరికీ కూడా ఏదైనా కొత్త అవార్డును కనిపెట్టి ఆయనకి ప్రదానం చేయాలని చెప్పని కూడా అదే యువత అదే మహిళలు ఈ రోజున ఉవ్విల్లు ఊరుతున్నారట ప్రజలు బయట చెప్పుకుంటూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మీరు చేసిన రాజకీయ డ్రామాలు మీరు పన్నిన కుతంత్రాలు ప్రతిపక్షాలపైన మీరు తీర్చుకున్న కక్ష సాధింపు చర్యలు మరీ ముఖ్యంగా ఇట్లా ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన మీరు చూపించిన కక్షని ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. మళ్ళీ 23వ తారీఖున మీకు ఎలాంటి రాజకీయ గతి పడుతుందో అనేది దేశంలో ఉన్న ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్గా ఏదో ఒక కొత్త మూవీలో ఒక డైలాగ్ వచ్చిందని అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆ సినిమాలో హీరో అన్నారట ఆ ఒక్క హీరోనో లేకపోతే కనుక సమ్ క్యారెక్టర్ అన్నారట ఆ ఒక్క ఊరిని వదిలేస్తే బాగుండేదని. అలానే నరేంద్ర మోడీ గారు కూడా ఒక్క ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసుంటే చాలా బాగుండేదేమో అని చెప్పని ఈరోజు ప్రతి క్షణం అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు భయపడుతున్నారంట. అది ఆంధ్రుడి దెబ్బ. నన్నేం చేస్తారులే ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి నన్నేం చేస్తారులే అని చెప్పని ఒక నియంత్రిత పోకడతో విచ్చలివిడిగా ఒక అహంకార ధోరణితో ఈ దేశాన్ని అష్ట కష్టాలు పెడుతున్న నరేంద్ర మోడీ గారికి ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రజాస్వామ్య రాష్ట్రాలు 23 పార్టీలన్నీ కలిపి ప్రజలు ప్రజాస్వామ్యం యొక్క దెబ్బేంటో వారి పవర్ ఏంటో ఈ ఎలక్షన్స్లో చూపించారు. దాని ఫలితాలు కూడా 23వ తారీఖు రాబోతున్నాయి. నరేంద్ర మోడీ గారు ఆ తర్వాత 23 తర్వాత మీరు అలానే పండు వెన్నెల్లో పడుకొని చక్కగా ఏదో చెట్టు కిందనో లేకపోతే కనుక ఇంకెక్కడో ఇదివరకు అన్నారు హిమాలయాలకు వెళ్ళాలని ఒకసారి ఇంకేదో ఇంకెక్కడికో వెళ్ళాలని ఇంకోసారి అలా పరిపరి విధాలుగా మీరు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కూడా చక్కగా ఎలాగో అధికారం కోల్పోయిన తర్వాత అంతరిక్షాన్ని కనిపెట్టింది నేనే కదా నవగ్రహాలని కనిపెట్టింది నేనే కదా నేను నవగ్రహాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కదా అని ఏదైనా మీ దగ్గరకు వచ్చిన మీడియా వాళ్ళకు కూడా మీరు మీ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. అవన్నీ చూసి ఓహో మన మాజీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రతిభా పాఠవాలు ఈ విధంగా కూడా ఉన్నాయని మే 23 తర్వాత ఈ దేశ ప్రజలందరూ చక్కగా వేసవని లేకపోతే ఆ తర్వాత వచ్చే వాతావరణాన్ని కూడా మీ వ్యాఖ్యలతో వారు ఆనందిస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజలు దేశ ప్రజల మనోభావాలతో ఆడుకుని ప్రజాస్వామ్యాన్ని అవహేళన అపహాసం చేసిన ఏ నాయకుడైనా దీర్ఘకాలంలో నిలబడినట్టుగా చరిత్రలో లేదు. ప్రజలే దేవుళ్ళు ఈ దేశంలో. ప్రజాస్వామ్యమే అన్నిటికంటే అతి ముఖ్యమైనది. అలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వారందరికీ ఎలాంటి రాజకీయ గతి పడుతుందో మనందరం వేచి చూద్దాము. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు నరేంద్ర మోడీ గారు. మీరు ఏ ప్రజలనైతే గనక ఒక బానిసల్లాగా అనుకున్నారో లేకపోతే వారిని ఎమోషనల్ ఫూల్స్ లాగా చేసి నేను చెప్పింది నమ్ముతారు ప్రజలు అని చెప్పని గుడ్డిగా నమ్ముతారని అనుకున్నారో అదే ప్రజలు సైలెంట్గా ఓటు అనే వారి ఆయుధంతో మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పేశారు చెప్పేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం కూడా రాష్ట్రం యొక్క మా ధైర్యం ఏమిటో మా సాహసం ఏమిటో ఆంధ్ర రాష్ట్ర ఒక పౌరుషం ఏమిటో 23వ తారీఖున భారతీయ జనతా పార్టీ వాళ్ళు మళ్ళీ కనీసం ఒక 50 సంవత్సరాలు గుర్తు పెట్టుకునే విధంగా మేము చరిత్రని తిరగరాయబోతున్నాము అని చెప్పని గర్వంగా చెప్తున్నాము ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.